బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. సంగారెడ్డి జిల్లాలో 1,80,00,000 సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. అమీర్పూర్ మండలం పటేల్గూడలో ఉంటున్న ఓ మహిళ పార్ట్ టైం జాబ్ పేట తన ఫోన్కు వచ్చిన లింక్ ను ఓపెన్ చేసింది. దశాల వారీగా 1,80,00,000 వరకు పెట్టుబడి పెట్టి మోసపోయింది. పెట్టుబడి పెట్టిన అసలుతో పాటు వచ్చిన లాభం తీసుకునేందుకు అడగ్గా సంబంధిత వ్యక్తులు స్పందించలేదు. దీంతో సైబర్ మోసానికి గురయ్యానని గ్రహించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లాలో ఓ ఘటన చోటు చేసుకుంది. 1,80,00,000 సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి చెప్పండి, అయితే నిత్యము ఏదో ఒక లింకులు వస్తాయి, ఆన్లైన్ మోసాలకు పాల్పడుతూ ఉంటారు, అలర్ట్ గా ఉండండి అని ఎంత అవేర్నెస్ తెచ్చినప్పటికీ కూడా ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉన్నాయి, చాలా మంది బాధితులు వాటి బారిన పడుతున్నారు. ప్రజెంట్ అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి, ఆమె ఏ విధంగా మోసపోయింది? ప్రసన్న, ఇక మనం చూసినట్టయితే ఈ విషయంలో సైబర్ మోసాలు మాత్రం రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కోట్ల రూపాయలు వాళ్ళు కిరీటకాలు కొట్టేస్తున్నారు. అమాయకులు ఎవరైతే ఉన్నా చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీకు ఆన్లైన్ జాబ్ ఇస్తాము, జాబ్ ఉన్నాయని చెప్పి ఒక మెసేజ్ పంపిస్తారు. ఆ మెసేజ్ లింక్ను వీళ్ళు ఓపెన్ చేయగానే వీళ్ళకి అకౌంట్ నెంబరు, ఆధార్ నెంబరు, ఫోన్ నెంబర్ లింక్ అప్ ఉన్న వాటిని అడుగుతారు. ఆ తర్వాత వీళ్ళు తెలియకుండానే వీళ్ళు తెలిసినా కానీ లేదంటే కొన్ని చోట్ల ఇంక కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే ఉద్యోగం వస్తుందని ఆశ, లేదా పెట్టుబడి పెడితే డబ్బులు మూడంతలు వస్తాయని చెప్పి ఆశతో చూపెట్టి వీళ్ళంతా కూడా మాయ చేసి వీళ్ళందరినీ కూడా డబ్బులు కేటగాలు కొట్టేస్తున్నారు. వీళ్ళంతా కూడా వాట్సాప్ వచ్చిన మెసేజ్ ని ఇచ్చి పరిస్థితులు కూడా ఓపెన్ చేయొద్దు, మీ ఆధార్ నెంబర్ చెప్పొద్దు, బ్యాంకు అకౌంట్ నెంబర్ చెప్పొద్దు, లింక్ ఉన్న విషయం అసలే ప్రస్తావించొద్దు అని చెప్పి ఇటు బ్యాంకుకి వచ్చిన సిబ్బంది చెప్తారు. అదేవిధంగా పోలీసులు కూడా అవేర్నెస్ చేస్తున్నారు. అయినా కానీ ఉద్యోగ పేరుతో కావచ్చు లేకుంటే ఇతర పెట్టుబడి పేరుతో కావచ్చు రోజు మాత్రం కోట్ల రూపాయలు మాత్రము ఈ కేటగాళ్ళు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తం కాదు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరగాలి. యువత కావచ్చు లేకుంటే ఎవరైనా కానీ అకౌంట్ ఎట్టి పరిస్థితులు కూడా వాట్సాప్ వచ్చిన మెసేజ్ ని కానీ ఎట్టి పరిస్థితులు ఓపెన్ చేయొద్దని చెప్పి అవేర్నెస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దీంతో పాటు మన పడంచెరు ఈ ప్రాంతంలో చూస్తే మాత్రం రోజుకో చోట పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు, వాళ్ళంతా కూడా ముందుకు రాలేకపోతున్నారు. ఇది మనం చూస్తే మాత్రం 1,80,00,000 రూపాయలు ఒక అమ్మాయిక యువతి మాత్రం పోగొట్టుకోవడం జరిగింది. జాబ్స్ కోసం అని చర్చించిన సమయంలో మాత్రం కొందరు మెసేజ్ పంపారు. ఆ మెసేజ్ చూసి ఓపెన్ చేసిన తర్వాత పెట్టుబడి పెడితే డబ్బులు 10 కోట్లు వస్తాయని ఆశతో పెట్టి 1,80,00,000, 40,00,000 ఒకసారి, 30,00,000 ఒకసారి ఇట్లా విడుదల వారిగా తీసుకోవడం జరిగింది. తర్వాత డబ్బులు వచ్చినాయని చెప్పిన తర్వాత మోసం గ్రహించి మేము పోలీస్ స్టేషన్కి ఎక్కిన విషయం అయితే మనకు ప్రస్తావన జరుగుతుంది. దాంతోపాటు ఎక్కడ కూడా ఇలాంటి వాట్సాప్ మెసేజ్ చేయొద్దని చెప్పి పోలీసులు మాత్రం ప్రతి చోట అవేర్నెస్ కార్యక్రమాలు చేపడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రసన్న, రైట్, దుర్గారెడ్డి థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లాలో 1,80,00,000 సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. అమీన్పూర్ మండలం పటేల్గూడలో ఉంటున్న ఓ మహిళ పార్ట్ టైం జాబ్ పేట తన ఫోన్కు వచ్చిన లింక్ను ఓపెన్ చేసింది. దఫాల వారీగా 1,80,00,000 వరకు పెట్టుబడి పెట్టి మోసపోయింది. పెట్టుబడి పెట్టిన అసలుతో పాటు వచ్చిన లాభం తీసుకునేందుకు అడగ్గా సంబంధిత వ్యక్తులు స్పందించలేదు. దీంతో సైబర్ మోసానికి గురయ్యానని గ్రహించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.